కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. పేదవాడు కనీసంగా నెలకు 5000 రూపాయలు ఒకవేళ ఇంటి అద్దె చెల్లిస్తే కూడా ఒక 3 సంవత్సరాలకు లెక్క కడితే కూడా హైదరాబాద్ లో ఉన్న పేదలు చెల్లించిన ఇంటి అద్దెలు 1200 కోట్ల రూపాయలు. అంటే ప్రభుత్వం ఇస్తాన్న డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇవ్వకపోవడం వల్ల పేదల మీద పడ్డ భారము 1200 కోట్ల రూపాయలు. అదే విధంగా కరోనా వచ్చిన సందర్భంలో ప్రభుత్వము కరోనా బారిన పడి ఉపాధి కోల్పోయిన వలస కూలీలను ఏ మాత్రం కూడా ఆదుకోలేదు. అదే విధంగా ఇవాళ కరోనా సందర్భంగా కరెంటు మీటర్ లెక్కలు 3 నెలలతోని కట్టడంతోని దాదాపుగా కొన్ని 100 కోట్ల రూపాయలు అదనపు భారము నాన్ టెలిస్కోపిక్ విధానం తోటి ఇవాళ పేద ప్రజల మీద కరెంటు భారం పడ్డది. ఇదే కాదు, ఇంటి పన్ను విషయంలో కూడా వ్యాపార సంస్థలు 6-7 నెలల నుంచి లాక్డౌన్ వల్ల కరోనా సమస్యల వల్ల పేదలందరూ కూడా పేదలు మధ్యతరగతి దిగువ తరగతి వాళ్ళు అదేవిధంగా ఇతర వ్యాపార సంస్థలన్నీ కూడా దాదాపుగా ఫిబ్రవరి నెల నుంచి ఇప్పటి వరకు ఇంకా 2-3 నెలలు కూడా ఏ వ్యాపార సంస్థలు కూడా వ్యాపారాలు నిర్వహించుకునే పరిస్థితులు లేవు. ఇవాళ ఇంటి పన్ను రద్దు చేయాల్సింది పోయి పన్ను మీద మిత్తి కూడా వసూలు చేస్తున్నారు, సరైన సమయంలో చెల్లించలేదని. ఇవాళ వ్యాపారాలు మూతపడ్డాయి, ఇళ్లలో ఉన్న వాళ్ళకు ఉద్యోగాలు లేవు, పేద రైతులకు పేద ఎవరైతే వలస కూలీలు ఉన్నారో పనులు కల్పించకపోవడం వల్ల ఈరోజు ప్రజలందరూ కష్టాలలో ఉన్నారు. కానీ రాష్ట్ర ప్రభుత్వం కరెంటు బిల్లులు మిత్తితో సహా ముక్కు పిండి వసూలు చేసింది, ఇంటి పన్నులను కూడా అసలుతో పాటు వడ్డీ వేసి ఈరోజు మనము వసూలు చేసే పరిస్థితి ఇవాళ ఈ రాష్ట్రంలో ఉన్నది. అంటే ప్రధానంగా ఈ ఎన్నికల సందర్భంగా మళ్ళీ మరొకసారి కొత్త నాటకానికి కేటీఆర్ గారు తెరలేపుతున్నారు. గతంలో ఇచ్చిన హామీలు కానీ గతంలో ప్రజలకు చెప్పిన మాటలు కానీ అమలు చేయకపోవడం వల్ల ఇవాళ తిరిగి ప్రజల దగ్గరికి వెళ్ళి ఓట్లు అడిగే నైతిక హక్కు కేటీఆర్ గారికి లేదు. ఇవాళ టీఆర్ఎస్ నాయకులందరూ గల్లీల బాట పట్టారు. ఈ గల్లీల బాట పట్టి డబుల్ బెడ్రూమ్ ఇళ్ల గురించి ఏదైతే చెప్తుండ్రో, మొన్న ఫిబ్రవరి నెలలో నేను పట్నం కోస కార్యక్రమం పేరు మీద మల్కాజ్గిరి నియోజకవర్గంలో ఉన్న అన్ని నియోజకవర్గాలు కుక్కట్పల్లి నుంచి కుత్బుల్లాపూర్ వరకు, ఎల్బీ నగర్ నుంచి మల్కాజ్గిరి వరకు, అదేవిధంగా ఉప్పల్ కంటోన్మెంట్ ఏరియా ప్రాంతాలలో ఉన్న ప్రతి బస్తీలో నేను పర్యటన చేసిన. డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇస్తామని ప్రజల్ని వంచి డబుల్ బెడ్రూమ్ ఇండ్ల పనులు ప్రారంభించిన ప్రతి ప్రాజెక్టు దగ్గరికి నేను స్వయంగా వెళ్ళి పరిశీలించిన, పేదవాళ్ళని కలిసిన, పేదవాళ్ళ కష్ట సుఖాలు తెలుసుకున్న, ప్రతి పేదవాడి గోస ఒక్కటే 5 సంవత్సరాల నుంచి ఇంటి అద్దె కట్టలేక చస్తున్నాము, కేసీఆర్ గారు మాకు ఆశ చూపించిండు కానీ ఇంతవరకు మాకు ఎవరికి ఇవ్వలేదు, ఇవ్వాలి కూడా మళ్ళీ ఇస్తాడన్న నమ్మకం లేదు అని చెప్పి వాళ్ళందరు చెప్పడం జరిగింది. ఇవాళ వీళ్ళ వ్యవహారం చూస్తుంటే అందరు ప్రజల దగ్గరకు వచ్చి కేటీఆర్ గారు మేము కరోనా సందర్భంగా అద్భుతాలు సృష్టించినాం, రోడ్లన్నీ వేసినాం, ఫ్లైఓవర్లు కట్టినాం అంటుడు. ఇవాళ నేను స్పష్టంగా చెప్తున్నా, కేటీఆర్ గారు ప్రారంభించిన అన్ని లిస్టులు తీయాలి, ఇంక్లూడింగ్ సస్పెన్షన్ బ్రిడ్జ్ దుర్గం చెరువు మీదతో సహా వాళ్ళ బంధువులు వాళ్ళకు కావాల్సిన వ్యాపార సంస్థలు కట్టుకున్న ఆకాశ హర్మ్యాలు ఏవైతే ఉన్నాయో, అంటే మై హోమ్ పూజా కావచ్చు, మై హోమ్ రామేశ్వరరావు గారి ప్రాపర్టీలు కావచ్చు, లేకపోతే రియల్ ఎస్టేట్లో వాళ్ళకి సంబంధించిన వాళ్ళ వెంచర్లు ఎక్కడ ఉన్నాయో అక్కడ మాత్రమే రోడ్లని వేసిండ్రు. నేను ఇవాళ స్పష్టంగా నిర్దిష్టమైన ఆరోపణ చేస్తున్న దుర్గం చెరువు మీద కట్టిన బ్రిడ్జ్ కావచ్చు, లేకపోతే జర్నలిస్ట్ కాలనీ పక్కన వేసిన రోడ్లు కావచ్చు, లేకపోతే కుక్కట్పల్లి దగ్గర కట్టిన అండర్ పాస్ బ్రిడ్జ్లు కావచ్చు, ప్రతి రోడ్డు దగ్గర రామేశ్వరరావు గారిది కానీ లేదా కేటీఆర్ అత్యంత సన్నిహితులైన వ్యక్తులవి రియల్ ఎస్టేట్ వెంచర్లు ఉన్న దగ్గర ప్రభుత్వ సొమ్ముతోని రోడ్లు వేసిండ్రు తప్ప ఏ పేదోళ్ళ ప్రాంతంలో కూడా రోడ్లు వేయలేదు. ఇవాళ కుబ్బుల్లాపూర్ ప్రాంతంలో కానీ అడ్డగుట్ట కావచ్చు, నామాలకుండు కావచ్చు, లేకపోతే గౌలిగూడ కావచ్చు, ఉప్పుగూడ కావచ్చు, దిల్సుఖ్ నగర్ కావచ్చు, లేకపోతే ఏ ప్రాంతంలో అయినా పేద ప్రజలకు వినియోగపడే ఒక్క రోడ్డు కూడా వేయలేదు. అంతెందుకు గౌలిగూడ నుంచి ఫలక్నామం వరకు
కట్టాల్సిన మెట్రో రైలు ఎందుకు కట్టలేదని నేను ఈరోజు రాష్ట్ర ప్రభుత్వాన్ని అడుగుతున్నా. ఫలక్నామా నుంచి 9 కిలోమీటర్లు వేస్తే అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ వరకు ఏర్పాటు చేయాల్సిన మెట్రో రైలును ఎందుకు రాష్ట్ర ప్రభుత్వం పనులు కూడా ప్రారంభించలేదు? కాంగ్రెస్ పార్టీ మంజూరు చేసిన మెట్రో రైలును మీరు గౌలిగూడ వరకు ఎందుకు ఆపేసిండ్రో, ఫలక్నామా వరకు ఎందుకు వేయలేదు? అంటే ఓల్డ్ సిటీని పూర్తిగా శిథిలావస్థకు చేర్చడానికి, ఓల్డ్ సిటీ అనే దాన్ని మొత్తం శిథిలమై కూలిపోయే విధంగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం వ్యవహార శైలి ఉన్నది. ఎక్కడ కూడా పేద ప్రజలకు సంబంధించిన పనులు చేపట్టలేదు. ఇవాళ మూసీ దగ్గరికి వెళ్దాం, ఇవాళ మూసీ పరివాహక ప్రాంతంలో ఒక 10 కిలోమీటర్లు ముక్కు మూసుకోకుండా కేటీఆర్ గారు కారులో వచ్చినా సరే నడుచుకుంటా కాదు, నువ్వు బ్రతుకుంటే నిన్ను ఏకగ్రీవం చేస్తాం మొత్తం. ఇవాళ మూసీ మొత్తం మురికితో నిండిపోయి, మురికి వాసనతోటి, కంపుతోటి, కలుషితాలతోటి మూసీ మొత్తం, నీళ్లు మొత్తం కింద ఉండే మూసీ నది, నల్గొండ జిల్లాలో పంటలకు బారే మూసీ నీళ్లు కూడా కలుషితమైపోవడంతో ఇవాళ దీనికి కారణము టీఆర్ఎస్ పార్టీ, కేటీఆర్ గారే. కాబట్టి ఇవాళ ఏ మొహం పెట్టుకొని మీరు ఓట్లు అడగడానికి వస్తున్నారు? ఇదే శాసనసభలో 4 సంవత్సరాల క్రితం కేసీఆర్ గారు చెప్పారు, 2 లక్షల డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కట్టిస్తాం, ఒకవేళ డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కట్టివ్వకపోతే మేము ఓట్ని ఆడమని చెప్పారు. ఇవాళ నేను సూటిగా అడుగుతున్న కేసీఆర్ గారిని, మీరు 2 లక్షల డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కాదు 100,000 ఇండ్లు కూడా కట్టలేదు. మీరు పేదలకు ఇచ్చింది గ్రేటర్ హైదరాబాద్ లో 128 ఇండ్లు మాత్రమే. ఇవాళ ఏ ముఖం పెట్టుకొని మీరు, మీ కుమారుడు మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ గారు పేదల దగ్గరికి బస్తీలకు ఓట్లు అడగడానికి వస్తారని చెప్పి నేను సూటిగా ప్రశ్నిస్తున్నా. గ్రామాలలో సామెత ఉంది, ఊర్లో పెళ్ళి అంటే కుక్కల మొత్తానికి సందడే, అంటే ఇంతో అంతో వాసనో బొక్కనో ముక్కనో దొరుకుతుందని గ్రామాలలో పెళ్లిళ్ళ కుక్కలు సందడి చేసినట్టు ఇవాళ హైదరాబాద్ లో ఏ ఓట్లు ఉన్నాయి కాబట్టి టీఆర్ఎస్ నాయకులు సందడి చేస్తున్నారు. ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి. నేను నిన్న కాక మొన్న ఎల్బీ నగర్ లో, అదేవిధంగా మల్కాజ్గిరి ప్రాంతంలో కూడా అండర్ పాస్లు, రోడ్ల గురించి, అదేవిధంగా మురికి కాలువల మీద టీఆర్ఎస్ నాయకులే కబ్జాలు పెట్టుకొని ఒరిజినల్ గా ఉన్న నాలాలను కూడా ఇవాళ టీఆర్ఎస్ నాయకులు కబ్జాలు పెట్టుకున్నారు. పెద్దోళ్ళ నుంచి చిన్నోళ్ళ వరకు ఏదైతే చిన్న చిన్న చెరువులు, హైదరాబాద్ను లేక్ సిటీ అంటారు, అంటే విపరీతమైన చెరువులు నిజాం నవాబ్ కట్టిస్తే ఈ చెరువులన్ని తెలంగాణ వచ్చిన తర్వాత కేటీఆర్ ఆయన సంబంధికులు టీఆర్ఎస్ నాయకులే కబ్జాలు పెట్టుకున్నారు. 100 చెరువులు కబ్జాలకు గురైనాయని చెప్పి హైకోర్టు చీఫ్ జస్టిస్ గారే రాష్ట్ర ప్రభుత్వాన్ని తిట్టి రంగారెడ్డి జిల్లా కలెక్టర్ను ఎందుకు జీతాలు ఇస్తున్నారు, అవసరం అనుకుంటే నువ్వు కలెక్టర్ ఉద్యోగాన్ని ఊడబిక్తమని చెప్పి హైకోర్టే తిట్టే పరిస్థితులు వచ్చినాయంటే కేటీఆర్ గారు మున్సిపల్ శాఖ మంత్రి అయిన తర్వాత ఈ హైదరాబాద్ లో ఎన్ని చెరువులు కబ్జాకు గురైనాయో ఈ రోజు లెక్కలు తెలుస్తున్నాయి. డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇయ్యలేదు, కరెంటు బిల్లులు పెరిగినాయి. మీరు ఎక్కడ కూడా ఈ కరోనా సందర్భంగా పన్నులు రద్దు చేయలేదు. ఈ హైదరాబాద్ లో ఫ్లైఓవర్లు కట్టలేదు, స్కైవేస్ కట్టలేదు, మీరు స్కై స్కేపర్స్ కట్టలే, అంటే హై రేజ్డ్ బిల్డింగ్లు కట్టలేదు, ఏవి కట్టలే. అన్ని పాపాలు గత పాలకులవే అని చెప్పిన మీరు ఈ 6 సంవత్సరాలలో గ్రేటర్ హైదరాబాద్ లో చెప్పుకోదగిన ఒక వాహన